రోమపత్రిక 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం తీస్తాను నాయన 26వ వచనం రోమపత్రిక 8వ అధ్యాయం 26. అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చెప్పు నాయన. ఇప్పుడు ఈ ప్రశ్నకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రార్థన ఎలాగ చేయడం రాదు గనక మనకి ప్రార్థన చేయడం రాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటేనే అర్థం కట్టాతే అది. అయితే మరి హేతువాదులు మనకి మీకు ప్రార్థన చేయడం రాదు కాబట్టి మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్కన చేస్తారు కదా, మరి మీరు ప్రార్థన చేయడం ఎందుకు అనే ప్రశ్న ఇస్తే మన సమాధానం ఏం చెప్పాలి తాతయ్య? ఏం చెప్పాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడి చెప్పుకోవాల్సిందంత చెప్పుకుంటానని ఒక గంట నిలబడ్డావు అనుకో, ఏం చేస్తారు? బిల్లబడ్డర్ వచ్చేది మేడం చేసి బయటకు దోసేస్తాడు. ఎందుకంటే మనకున్నంత ఖాళీ కలెక్టర్కి ఉండదు. వింటున్నావా? మనకున్నంత ఖాళీ కలెక్టర్కి ఉండదు కనుక బిల్లబంటరుతో నువ్వు ముందు రాగానే చెప్తాడు, బాబు నీ బాధలన్నీ రెండు లైన్లు కాగితం మీద రాయమంటాడు వినతి పత్రాన్ని. అది ఆ వినతి పత్రంలో అనగనగా రాజును మొదలెట్టావనుకో సెంచి చెత్తపుట్లో పడతాడు. కనుక నీ ఆవశ్యకత ఏంటి? మీ ఇంటికి కరెంటు లేదా, లేదంటే మీకు నీరు రావటం లేదా, లేదా మీ వీధిలో దోమల బడద ఎక్కువగా ఉండి కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తున్నారా? అలా రెండు మూడు పాయింట్లు నువ్వు రాసి పెడితే అది కలెక్టర్ గారు చూస్తారు. ఎందుకంటే నా ఐఏఎస్ కనుక సిటీ తండ్రి కనుక ఆయన ఆలోచిస్తాడు నీ సమస్యలు తీర్చేవాడు కనుక. అలాగే ఎంతోమంది ఎన్నో తప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు. ఇవన్నీ ఏమాలి? ఇవన్నీ ఎందులోకి వెళ్ళాలి తెలుసా? మిల్లులోకి వెళ్ళాలి. కనుక నీ మైండ్ ఏటో ఏమి చెప్పాలో తండ్రి దగ్గర ఉండి ఆయన మన పక్షాన చెప్తాడు, ఇదండి ఆయన ఉద్దేశం అని. అసలు తండ్రి డైరెక్ట్గా మనతో మాట్లాడవు. తండ్రి మనతో డైరెక్ట్గా మాట్లాడవు. ఎందుకంటే ఎవడైనాను ఎప్పుడైనాను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదని బైబిల్లో ఉంది. కనుక మనం డైరెక్ట్ ఇవ్వటానికి, మనం డైరెక్ట్గా ఆయనతో మాట్లాడడానికి మనకు ఛాన్స్ లేదు. మనం చచ్చిపోయి దేవుని పరిలో చనిపోతే పరలోకానికి వెళ్తే తప్ప. భూమి మీద ఉన్నంత వరకు ఈ జీవిత కాలంలో త్రూ ది ప్రాపర్ ఛానల్ అంటాడు. ఒక ఎంఆర్ఓ ఒక లెటర్ పెట్టాలనుకో, ముందు ఆ బెంచ్ ఎవరో డిస్పాచింగ్ క్లర్క్ లేకపోతే ఏ క్లర్క్ అంటారని ఆఫీసులను డిస్పాచింగ్ క్లర్క్ ఇస్తారు. అతనేమో దాన్ని చూసి డేట్ వేసి బుక్లో రాసి పెడతానులేండి తహసీల్దార్కి మీరు వెళ్ళండి అంటాడు. పెడతానండి నమస్కారం గదగది కొనిపోయి కాగితం పెట్టుకుని కలెక్టర్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మెడపెట్టుకు దోసేస్తాడు బంట్రోత్ అక్కడ నుంచి. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇక్కడ భూమి మీద ఒక ఆఫ్టర్ఆల్ ఒక ఎంఆర్ఓ, ఆఫ్టర్ఆల్ ఒక కలెక్టర్, ఆఫ్టర్ఆల్ ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడానికే ఇంత ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఇక ముందు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అప్పుడు వెళ్తుంది ఫైనల్కి. అలాగే భూమి మీద ఒక ఆఫీసర్ దగ్గరికే వెళ్ళటానికి ఎన్ని ఛానల్స్ ఉంటే దేవుని దగ్గరికి డైరెక్ట్గా అయిపోతాడు. ఆ హేతువాది అనేవాడు బుద్ధి లేనుడు కనుక ఒకసారి వెళ్ళి రెవెన్యూ ఆఫీస్లోనో లేదా తహసీల్దార్ ఆఫీస్లోనో ఆ ప్రాసెస్ చూడమని అప్పుడు సిగ్గు కలుగుతుంది వాడికి. నువ్వు చెప్పు, అర్థమైంది ఇప్పుడు నీకు? మీ తండ్రి గొప్పడు కనుక నువ్వెందుకు అవ్వకూడదు, నువ్వెందుకు ఆయన ఎందుకు మధ్యన ఉండాలి, ఈ గొట్టంగాడు వీడికి ఎందుకు ఈ బాధలని నువ్వు నమ్మం కనుక నీకెందుకు చెప్పాలరా పోరా అని చెప్పాలి అడిగి. ఈసారి ఎవడన్నా ఎదుతుంది ఎవడని ప్రశ్న అడితే నువ్వు నమ్మని వాడేవి కనుక నేను నీకు ఎంత చెప్పినా అనవసరం, డోంట్ వేస్ట్ మై టైం అండ్ గెట్ అవుట్ అని చెప్పు. ఓకే రైట్ నెక్స్ట్.